ప్రతి యువతి అర్థం చేసుకోవాల్సిన పాయింట్లు మూడు ఉంటాయి. ఒకటి, హార్మోన్స్ ని బట్టి బ్రెస్ట్ టిష్యూలో చేంజెస్ ఉంటాయి. సో యూ పికప్ వన్ డేట్, మరి పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే రోజు ఆల్ హార్మోన్స్ ఫాల్ డౌన్, లోయెస్ట్ లో ఉంటాయి. ఒక అద్దం ముందు నుంచుని లెఫ్ట్ హ్యాండ్ తో రైట్ బ్రెస్ట్ ని, రైట్ హ్యాండ్ తో లెఫ్ట్ బ్రెస్ట్ ని ఎగ్జామిన్ చేసుకోవాలి. పామ్ ఒక ఫ్లాట్ ని పట్టుకుని సర్క్యులర్ మోషన్ లో స్టార్ట్ ఫ్రమ్ ద నిప్పుల్ అండ్ దెన్ గో ఆల్ అరౌండ్ దెన్ గో టు ద యాక్సిలా. సో ఇలా టెస్ట్ చేసుకున్నప్పుడు ఎవ్రీ మంత్ మీకు ఒక మీ బ్రెయిన్కి ఒక రిజిస్టర్ అయిపోతుంది, నా బ్రెస్ట్ టిష్యూ ఇలా ఉంది అని. సో ఏమాత్రం తేడా వచ్చినా ఫస్ట్ మీరే గుర్తుపట్టచ్చు. ఇప్పుడు ఇండియాలో విమెన్కి వచ్చే డిసీజెస్లో టాప్ లిస్ట్లో ఉంది బ్రెస్ట్ క్యాన్సర్. సో అసలు బ్రెస్ట్ క్యాన్సర్ ఏంటి, ఎందుకు ఎక్కువైంది ఇండియాలో, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, లైఫ్ స్టైల్ విషయంలో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, తీసుకునే డైట్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఇవన్నీ గైనకాలజిస్ట్ డాక్టర్ మంజుల అనిగారి గారు మనతో డిస్కస్ చేస్తారు. చలో, బ్రెస్ట్ క్యాన్సరే కాకుండా చూస్తే పీసీఓఎస్ లాంటివి, ఎండోమెట్రియోసిస్ లాంటివి కూడా పెరుగుతూ ఉన్నాయి. సో ఇవేంటంటే లైఫ్ని చంపేయవు మనకి, కానీ ద లైఫ్ని చచ్చిపోతేనే బెటర్ ఏమో అన్నట్టుగా ఎండోమెట్రియోటిక్ పెయిన్ ఉంటుంది. ఎంతమంది మనకి క్యాన్సర్స్ చూసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ లీడింగ్లో ఉండేది మనకి, ఎందుకంటే ఇన్ఫెక్షన్తో వస్తుంది. కానీ వెస్టర్న్ వరల్డ్లో ఎప్పుడూ కూడా బ్రెస్ట్ క్యాన్సరే లీడింగ్ ఉండేది. కానీ ఇప్పుడు రోజుల్లో మన ఇండియా కూడా దాటిపోయాం. ఎందుకని అంటే మనం వెస్టర్నైజ్ అయిపోయాం. ఏ విషయాల్లో వెస్టర్నైజ్ అయిపోయాము, ఒకటి మనం బాగా తిని ఒబేసిటీ తెచ్చుకోవడంలో వెస్టర్నైజ్ అయిపోయాం. ఇంతకుముందు మనం తిని పని చేసేవాళ్ళం, మన మెయింటైన్ బేసిక్ మెటబాలిక్ రేట్ని మెయింటైన్ చేసి మన సన్నగా ఉండేవాళ్ళం. ఇప్పుడు చక్కగా తినటం, టీవీ చూడటం, కౌచ్ పొటాటోస్ అవ్వటం, సో ఒబేసిటీ పెరగటం. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్ వై హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం వల్ల మనకి బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువ అవుతాయి, ఒబేసిటీ. సెకండ్, వెస్టర్నైజేషన్ ఇన్ ప్లాస్టిక్స్. మనం ఓ పక్క నుంచి ప్లాస్టిక్ నుంచి దూరంగా ఉందాం 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 అంటాం, కానీ మళ్ళీ అన్ని ప్లాస్టిక్స్, ఎందుకంటే సౌలత్ ఈజీ ఏదైతే ఉంటుందో. థర్డ్, ఎండోక్రైన్ డిస్టర్బింగ్ కెమికల్స్ అంటాం. అంటే మనం తినే ఆహారంలో కావచ్చు, మనం వండుకునేది కావచ్చు, మనకి ఫిష్ లాంటి వాటిలో మనకి ఎక్కడి నుంచి వస్తుందనే దాన్ని బట్టి కావచ్చు, మన పెట్రోల్ నుంచి అనేక వచ్చే ఫ్యూమ్స్ వల్ల కావచ్చు, వీటన్నిటితో కూడా మనకి వీఆర్ సరౌండెడ్ బై ఎండోక్రైన్ డిస్టర్బింగ్ కెమికల్స్. అంటే మన బాడీలో ఉన్న ఈ ఎండోక్రైన్ గ్రంథులు ఏవైతే ఉన్నాయో వాటిని డిస్టర్బ్ చేసేస్తున్నాయి. సో మనకి హార్మోన్స్ అంటే ఉమెన్ అంటే మన అందరికీ తెలిసిందే ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్. ఈ రెండింటి సమతులత ఉన్నప్పుడు మాత్రమే అన్నీ మనకి బ్యాలెన్స్ ఉంటుంది. బ్యాలెన్స్ ఈజ్ ఎ నామ్, ఇంబ్యాలెన్స్ ఇస్ నాట్ ఎ నామ్. సో ఏదైనా ఇంబ్యాలెన్స్ నడుస్తున్నప్పుడు అనపోజ్డ్గా ఒక ఈస్ట్రోజన్ ఉన్నా, అనపోజ్డ్గా ప్రొజెస్టెరాన్ అబ్నార్మల్గా పనిచేసినా ఇలాంటి డిసీజెస్ వస్తాయి. అది పీసీఓఎస్ కావచ్చు, ఎండోమెట్రియల్ క్యాన్సర్ కావచ్చు, ఎండోమెట్రియోసిస్ కావచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు. కానీ బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో జెనెటిక్ కూడా మనం 5-10% చూస్తాం. అంటే తల్లిలో ఉంటే వాళ్ళకి వచ్చే శాంతం ఎంత. సో వాటిని మనం బీఆర్సీఏ యాంటీజెన్ అంటే BRCA1 BRCA2 అంటే ప్రూవెనా మ్యామ్, లైక్ ప్రూవెన్ 5-10% ప్లీజ్, మరి మనం 100% చేసేయద్దు. కానీ మనం ఎప్పుడైతే ఎవరికైనా ఒక తల్లికి వస్తే ఆ టిష్యూ అనాలిసిస్ చేసి BRCA1 BRCA2 మనం యాంటీజెన్ టెస్ట్ చేసుకుని అది పిల్లల్లో ఉందా చూసుకోవాలి. సో ఎవరికైతే మళ్ళీ పాజిటివ్ ఉంటుందో వాళ్ళలో రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఓకే, కాదు మ్యామ్, ఇప్పుడు మదర్కి క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, డాటర్కి వచ్చే ఛాన్సెస్ 5% ఉంటుంది. సో ఆ అమ్మాయి ముందుగానే అంటే వస్తుంది అని ఎలా? అదే దానికి జీన్ టెస్టింగ్ అంటాం మనం. ఓకే, సో జీన్ టెస్టింగ్ చేసి తల్లిలోనూ అదే జీన్ ఉంది, పిల్లల్లోనూ అదే జీన్ ఉంది అంటే అప్పుడు చాలా క్లోజ్గా మానిటర్ చేయటం, వెరీ ఎర్లీ స్టేజ్లో పట్టుకోవచ్చు, లేక ఆంజలినా జోలీ లాగా బ్రెస్ట్ టిష్యూ తీసేసుకుని ఆర్టిఫిషియల్ బ్రెస్ట్ పెట్టుకోవచ్చు. సో దాట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ క్యాన్సర్ రిడక్షన్ సర్జరీస్ అంటాం మనం. ఓకే, సో క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంది వీళ్ళలో అన్నప్పుడు మనము ఆ ఆర్గన్నే ఒకసారి తీసేస్తాం. జీన్ టెస్ట్, బ్రాకా టెస్ట్ ఈస్ నౌ అవైలబుల్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ద గుడ్. దీంట్లో కొన్ని ఎన్జిఓస్ కూడా ఈ స్క్రీనింగ్స్ అవి ఫ్రీగా చేస్తుంటారు కదా మ్యామ్, అది మ్యామోగ్రామ్ చేస్తారు. బ్రాకా టెస్ట్లో, యాంటీజెన్, జీన్ టెస్ట్లో యూజువల్గా ఫ్రీగా ఇవ్వవు, బట్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్. అంటే మనకి తల్లికి అని తెలిస్తే అట్స్ నాట్ ఎక్స్పెన్సివ్. అలా కాకుండా బ్రాకా మొత్తం చేయాలంటే 23-25,000 అట్లా అవుతుంది. కానీ మన ఈ పర్టికులర్ జీన్ ఉంది తల్లిలో, ఇది ఉందా మాత్రమే టెస్ట్ చేసుకుంటున్నాము అంటే ఇట్స్ అబౌట్ 2-3,000 ఆర్ సంథింగ్ లైక్ దట్, నాట్ వెరీ ఎక్స్పెన్సివ్. మీరు చెప్పే టెస్ట్ ప్రతి ఉమెన్ చేసుకోవచ్చు మ్యామ్? ప్రతి ఉమెన్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ వస్తే ఆ ఫ్యామిలీలో అప్పుడు వాళ్ళకి చేయొచ్చు. ఇప్పుడు ఏంటి, మ్యాప్ మై జీనోమ్ అట్లా చాలా వచ్చేసాయి. వాళ్ళలో హై రిస్క్ ఏమి ఉంటాయి అనేది మన జీనోమ్ నుంచి, జీనోమ్ పత్రి
మన జన్మ పత్రిక కన్నా జీనోమ్ పత్రి అనేది మోర్ ఇంపార్టెంట్ నౌ. సో దాంతో మనకి ఏ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయనే టెస్టులు కూడా బయటకు వచ్చాయి ఇప్పుడు. సో ఆ టెస్టుల్లో మనకి ఇవి క్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అని అన్నప్పుడు అప్పుడు మనం బ్రాకా టెస్ట్ చేసుకోవచ్చు. అప్పుడు మనం దాని రిస్క్ బట్టి మనం ఎట్లా చేసుకోవాలని చూసుకోవచ్చు. ఓకే, బ్రెస్ట్ క్యాన్సర్ ఉందో లేదో తెలుసుకోవడానికి ప్రైమరీ టెస్ట్, ప్రైమరీ టెస్ట్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, దాన్ని మించింది ఇంకోటి లేదు. మన టిష్యూ మనకు తెలుస్తుంది. అలా అని నేను ఈరోజు చేసుకుంటా సంవత్సరం తర్వాత చేసుకుంటా అంటే కుదరదు. సో ప్రతి యువతి అర్థం చేసుకోవాల్సిన పాయింట్లు మూడు ఉంటాయి. ఒకటి, హార్మోన్స్ని బట్టి బ్రెస్ట్ టిష్యూలో చేంజెస్ ఉంటాయి. అంటే పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే దాని కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో 20వ రోజు అలాగే ఉండదు. సో మన శరీరంలో ఉన్న హార్మోన్స్ని బట్టి బ్రెస్ట్ టిష్యూ యొక్క సెన్సిటివిటీ కానీ, అంటే దాని టిష్యూ సాఫ్ట్నెస్ కానీ, అవి థిక్గా ఉందా లేదా అని తెలుస్తుంది. సో యూ పికప్ వన్ డేట్, మరి పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే రోజు ఆల్ హార్మోన్స్ ఫాల్ డౌన్, లోయెస్ట్లో ఉంటాయి. సో ఆ టైంలో మీ బ్రెస్ట్ టిష్యూ మీరు ఎగ్జామిన్ చేసుకోవాలి. ఎలా ఎగ్జామిన్ చేసుకోవాలి? ఒక అద్దం ముందు నుంచుని లెఫ్ట్ హ్యాండ్తో రైట్ బ్రెస్ట్ని, రైట్ హ్యాండ్తో లెఫ్ట్ బ్రెస్ట్ని ఎగ్జామిన్ చేసుకోవాలి. పామ్ ఒక ఫ్లాట్ని పట్టుకుని సర్క్యులర్ మోషన్లో స్టార్ట్ ఫ్రమ్ ద నిప్పుల్ అండ్ దెన్ గో ఆల్ అరౌండ్ దెన్ గో టు ద యాక్సిలా. సో ఇలా టెస్ట్ చేసుకున్నప్పుడు ఎవ్రీ మంత్ మీకు ఒక మీ బ్రెయిన్కి ఒక రిజిస్టర్ అయిపోతుంది, నా బ్రెస్ట్ టిష్యూ ఇలా ఉంది అని. సో ఏమాత్రం తేడా వచ్చినా ఫస్ట్ మీరే గుర్తుపట్టచ్చు. తర్వాత 40 ఏళ్ళు వచ్చేస్తే ఆరు 30 ఎప్పుడైనా మీరు టెన్షన్ వచ్చి ఏదైనా చేంజ్ అయింది అనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అప్పుడు డాక్టర్ ఎగ్జామిన్ చేస్తారు. డాక్టర్ చూసిన తర్వాత డెఫినెట్గా అబ్నార్మల్గా ఉందమ్మా అన్నప్పుడు నెక్స్ట్ టెస్ట్ విల్ బి మ్యామోగ్రామ్, అంటే అది రేడియేషన్ టెస్ట్, ఒక ఎక్స్రే లాంటిది. దాంట్లో చేంజెస్ ఉన్నాయి తప్పనిసరిగా అన్నప్పుడు దెన్ బయాప్సీ, కోర్ బయాప్సీ అంటాం, అంటే ఒక నీడిల్ లాంటిది పంపించి ఆ టిష్యూని తీసి మైక్రోస్కోప్లో చూస్తాం. సో ఇలా ఇంకొంచెం పెద్ద గడ్డ ఉంటే ఎక్సిషన్ బయాప్సీ అంటాం, మొత్తం గడ్డను తీసి టెస్ట్ పంపించడం. ఓకే డాక్టర్. సో ఇలా స్టెప్ బై స్టేట్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ 40 ఇయర్స్కి వచ్చిన తర్వాత ఒకసారి డెఫినెట్గా బేస్ లైన్ మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. మనకి ఉన్న రికమెండేషన్ ప్రకారము 50 ఇయర్స్ నుంచి 74 ఇయర్స్ వరకు ఎవ్రీ 2 ఇయర్స్ మ్యామోగ్రామ్ చేయించుకో. అంటే హై రిస్క్ ఏజ్లో ఎక్కువ ఉంది మ్యామ్, 50 to 75లో మనకి ఎక్కువ. 50 to 75 కానీ ఈ మధ్య చిన్న వాళ్ళల్లో కూడా చూస్తున్నాం మనం. Yes, డాక్టర్. సో నాట్ నెసెసరీ. కాబట్టి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ షుడ్ బి స్టార్టెడ్ బై యాజ్ ఎర్లీ యాజ్ 20-25 ఇయర్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు ఎగ్జామిన్ చేసుకోవటమే. సో రేడియేషన్ ఎఫెక్ట్ ఉండదు, మీకు పైసలు వేస్ట్ అవ్వదు, మీరే టెస్ట్ చేసుకుంటున్నారు. మీరు ఫీల్ అయితే ఎవ్రీ మంత్ పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే. ఓకే, అప్పుడు మీకు మీ బ్రెస్ట్ టిష్యూ అలవాటు అవుతుంది, చేంజెస్ మీ హ్యాండ్కి తెలుస్తాయి, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళచ్చు. సో ఇలా ఇవన్నీ చేసుకోవాలి. ఇవన్నీ కాకుండా ప్రతి యువతి చేసుకోవాల్సిన రెగ్యులర్ టెస్ట్ ఎవ్రీ 6 మంత్స్ ఒకసారి థైరాయిడ్ చేసుకోవటం, డెంటల్ చెకప్ చేసుకోవటం, ఒక అల్ట్రాసౌండ్ పెల్విస్ పీరియడ్స్ రెగ్యులర్ ఉన్నా లేకపోయినా చూసుకోవటం, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఒకటి చూసుకోవటం, తర్వాత బ్లడ్ షుగర్స్ కొంచెం బేస్ లైన్ టెస్ట్ ప్రతి ఒక్కరు చేసుకుంటూ ఉంటే, యూరిన్ టెస్ట్ ఒకటి చేసుకుంటూ ఉంటే, ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయేమన్నా ముందే మనం పట్టుకుని. ఈ చాలామంది అడుగుతారు ఎందుకు టెస్టులు చేసుకోవాలి, టెస్టులు చేసుకుంటే ఏవో ఒక వ్యాధులు మనకు వస్తాయి. టెస్టులు చేసుకుంటే వ్యాధులు రావు, వ్యాధుల్ని చాలా తొందరగా మనం గుర్తుపట్టచ్చు. సో ఈ టెస్ట్లన్నీ చేయడం వల్ల ఏమన్నా చేంజెస్ వచ్చినా వెరీ ఎర్లీ స్టేజ్లోనే మనం దానిని పట్టుకుని ఒక చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టినట్టుగా మనం సమూలంగా నాశనం చేయొచ్చు ఏ వ్యాధినైనా. సో భయపడకుండా టెస్టులు చేయించుకోవాలి, డాక్టర్స్ని మీ ఫ్రెండ్స్ చేసుకుని వాళ్ళతో ఉండండి, ఇది ఇంపార్టెంట్. డాక్టర్ ఇప్పుడు మీరు చెప్పారు ప్లాస్టిక్ యూసేజ్ ఎక్కువ అయిపోయింది మనకి అని, అలాగే ఇప్పుడు మైక్రోవేవ్ ఫుడ్స్ కూడా మంచిది కాదు, దానికి కొంచెం క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని నేను. ఒక్కటే కాదు పాప, మనం వాడే ఆల్ అడిటివ్స్, సాఫ్రన్ కానీ, అజినోమోటో లాంటివి ఏమన్నా కూడా అతిగా ఏం చేసినా మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఏదొచ్చినా అతి, అంటే ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది అనుకోండి పని లేకుండా కూడా వాడుతూ ఉంటాం, అది లేకపోతే మనం బతకలేని పరిస్థితిలో వచ్చేసాం. సో ఏది చేసినా మనం అతి చేసేస్తాం. ఓకే, సో అవసరం ఉంటేనే వాడతాము అని అనుకోమంటే ఫోన్ రేడియేషన్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది అంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎఫెక్టెడ్, ఎవ్రీథింగ్, ఎనీ టైప్ ఆఫ్ రేడియేషన్, ఎనీ టైప్ ఆఫ్ డస్ట్ పార్టికల్స్ ఇన్ ద అవుట్ సైడ్, అండ్ వర్స్ట్ పార్ట్ ఈస్ శానిటరీ నాప్కిన్స్ విచ్ హ్యాస్ ప్లాస్టిక్స్ ఇన్ ఇట్. యూట్రస్కి దగ్గరలో ఉంటాయి అవి. సో ఎండోమెట్రియోసిస్ పెరుగుతాయి, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ పెరుగుతాయి, ఓవేరియన్ క్యాన్సర్స్ పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి. అలాగే మనకి బ్రెస్ట్ క్యాన్సర్లో ఒట్టి లంప్ ఒకటే కనిపించదు, లంప్తో పాటు ఒక్కోసారి సిక్రీషన్స్ కలపచ్చు, అబ్నార్మల్ సిక్రీషన్స్, బ్లడ్ టింజ్డ్ సిక్రీషన్స్, అలాగే మనకి స్కిన్ లోపలికి వెళ్ళిపోయి ప్యూడీ ఆరెంజ్ అంటాం అలా రావచ్చు. సో ఇలా చాలా తేడా, ఏ మాత్రం నార్మల్కి తేడా అనిపిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. సో నార్మల్ అని ఎలా తెలుస్తుంది, మనం అలవాటు చేసుకుంటే తెలుస్తుంది. రిట్రాక్టెడ్ నిప్పుల్స్ ఉండొచ్చు, కొన్ని నార్మల్గా కూడా రిట్రాక్టెడ్ నిప్పుల్స్ ఉండొచ్చు. బ్రెస్ట్ పెయిన్, చాలా పేషెంట్స్ వచ్చేది మా దగ్గరికి బ్రెస్ట్ పెయిన్, ఓకే నాకు క్యాన్సర్ వచ్చేసింది అనుకుంటున్నానే నాకు బ్రెస్ట్ పెయిన్ ఉంది. బ్రెస్ట్ పెయిన్ ఉన్నంత మాత్రాన అది క్యాన్సర్ కాదు,
బ్రెస్ట్ కెయిన్ కెన్ బి బికాస్ ఆఫ్ హార్మోన్ డెఫిషియన్సీ, ఇట్ కెన్ బి బికాస్ ఆఫ్ బీ12 డెఫిషియన్సీ, ఇట్ కెన్ బి బికాస్ ఆఫ్ విటమిన్ ఈ డెఫిషియన్సీ, ఇట్ కెన్ బి బికాస్ బ్రెస్ట్ సైజ్ హెస్ ఇంక్రీస్డ్ అండ్ యువర్ సపోర్టింగ్ బ్రా ఇస్ నాట్ సపోర్టింగ్ యువర్ బ్రెస్ట్ సైజ్. సో మెనీ రీజన్స్ విల్ బి దేర్. మోస్ట్ కామన్ ఇస్ ప్రీ మెన్స్ట్రువల్ బ్రెస్ట్ పెయిన్. సో ఈ హార్మోన్స్ అటు ఇటు అవ్వడం వల్ల ప్రీ మెన్స్ట్రువల్లీ మనకి కనిపిస్తాయి. సో ఎప్పుడైనా బ్రెస్ట్ డక్ట్యూల్స్ ఏదైతే మిల్క్ బయటకు వస్తాయో ఆ డక్ట్ మనకి డైలేట్ అయినా డక్టెక్టేసియా అంటాం. అది చాలా కామన్ కాజ్. ఆ ఎక్టేసియా అయినప్పుడు దాని మీద ఉన్న నరాలన్నీ స్ట్రెచ్ చేస్తుంది, ఆ నర్వ్ పెయిన్ ఉంటుంది. సో ఒక కారణం పట్టుకుని నాకు క్యాన్సర్ అనుకోవద్దు. ఆ కారణం ఏ కారణాల్లో ఉండొచ్చు, దానికి ట్రీట్మెంట్ ఎలాగా అనేది చూసుకోవాలి. ఓకే డాక్టర్, చాలామంది విషయంలో అసలు సిమ్టమ్సే తెలియకుండా థర్డ్ ఫైనల్ స్టేజ్లో తెలిసే సిచ్యువేషన్స్ ఉంటాయని నేను విన్నాను డాక్టర్. సో అలాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది మరి? సిమ్టమ్స్ తెలియవు అని నేను అన్ను, ఇగ్నోర్ చేస్తాం మనం అనేది గుర్తుపెట్టుకోవాలి. అన్నీ నార్మలే అనేసుకుని వదిలేస్తూ ఉంటాం. ఒక మాస్ మన రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెకప్ చేసుకోరు, వాళ్ళకి వాళ్ళకి చెకప్ చేసుకోరు, డాక్టర్ దగ్గరికి వెళ్ళరు, చెక్ చేయించుకోరు. అలాంటప్పుడు సిగ్నల్స్ సిమ్టమ్స్ లేవని ఎలా అంటాం? అందుకే ఎవ్రీ మంత్ ఉమెన్ కనుక బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకుంటే ఏమాత్రం చిన్న గడ్డ వచ్చినా మనకు తెలుస్తుంది. సో చిన్న గడ్డ క్యాన్సర్ అవ్వాలంటే ఒక మోతాదు గడ్డ అవ్వాలి కదా, అంటే ఒక సైజు నుంచి ఒక మోతాదుకి వెళ్ళాలి కదా, అంటే గడ్డని మనం ఇగ్నోర్ చేసాం. ఓకే, అది మనం గుర్తుపెట్టుకోవాలి. హార్డ్ ఫర్మ్ మాస్ విచ్ ఇస్ నాట్ ఫ్రీలీ మొబైల్, దాంతోపాటు చర్మాన్ని లోపలికి ఏదైతే లాగుతుందో అది మనకి వెంటనే వెళ్ళి కనుక్కోవాలి. అది పామ్ ఇలా పట్టుకుంటే మనకి ఏదైనా టిష్యూ కనిపిస్తుంది అట్లనే కాదు, పామ్తో ఇలా 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 మనం సర్క్యులర్ మోషన్స్ చేసినప్పుడు పామ్కి గట్టిగా ఏదైతే తగ్గుతుందో అది ఇంపార్టెంట్. ఓకే, ఒక ఆర్గనైజ్డ్గా గ్రో అవుతున్నంత వరకు అది క్యాన్సర్ అవ్వదు. అది రెబెల్ అయిపోయి చల్ నా ఇష్టం వచ్చినట్టు పెరుగుతాను అయినప్పుడు అది క్యాన్సర్ సెల్ ఎక్కువగా పెరిగిపోతుంటుంది, అది ఎబ్రెయిన్ గ్రోత్. సో దానికి ఆ టైంలో ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ బికాస్ ఇట్ హాస్ టేక్ అవే. సో వాట్ ఎవర్ సార్ట్ ఆఫ్ ఎనర్జీ యూ గివ్ ఇట్స్ గోయింగ్ టు టేక్ అప్. వచ్చిన తర్వాత మాత్రం మనం ఓన్లీ వీ షుడ్ లుక్ ఎట్ హై ప్రోటీన్ అండ్ దెన్ హౌ టు ఇంప్రూవ్ యువర్ ఇమ్యూనిటీ, సో దాట్ మనం ఆ సర్జికల్ ట్రీట్మెంట్ని కీమోథెరపీని వాటిని తట్టుకునే శక్తి ఉండాలి. అలా కాకుండా బ్రెస్ట్ క్యాన్సర్ మాత్రం హార్మోన్ డిపెండెంట్ క్యాన్సర్. ఓకే, ఓకే, అంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ ఉంది. సో మనం తినే ఆహారంలో ఈస్ట్రోజన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటాయి, అది మన హార్మోన్స్ని అసమతులత చేస్తుంది. మన లావు ఊబకాయం రావడానికి ఏం చేసినా అని తగ్గించాలి. సో లో కార్బోర్డ్ అండ్ ఇంక్రీస్డ్ ప్రోటీన్ చూసుకోవాలి. సెకండ్, మనం తినే చికెన్స్ ఏవైతే ఉన్నాయో మనం కల్తీ చికెన్లు అవి తింటే దాంట్లో ఫుల్ ఈస్ట్రోజన్ ఉంటే అది తగ్గించాలి మనం. ప్లస్ నేను ఇందాక చెప్పాను కౌచ్ పొటాటోస్ లాగా తిని కూర్చోవడం, తిని కూర్చుని టీవీ చూడటం కాకుండా ఆర్ కంప్యూటర్ ముందే ఉంచడం కాకుండా ఎక్సర్సైజులు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, నో టేకింగ్ ప్రాసెస్డ్ ఫుడ్ అవి తగ్గించడం, ఫ్రెష్గా చేయగలిగి తింటే సరే సరే. ఫ్రిడ్జ్లో పెట్టుకుని వెయిట్ చేసుకు తిన్నా అది వేరే విషయం, కానీ ప్రాసెస్డ్ కాదు కన్నా రెగ్యులర్ ఫుడ్ తినటం, ఎక్సర్సైజులు సరిగ్గా చేసుకోవటం మెయిన్ స్ట్రెస్ మళ్ళీ. సో ఏదన్నా సరే ఒక నైడస్ ఇక ఇంప్రెస్ ఇంపెట్టెస్ అట్లా స్టిమ్యులేట్ చేస్తే అడ్జువెంట్ అంటాం. సో జెనెటిక్గా మీకు వచ్చే అవకాశం ఉన్నప్పుడు బయట నుంచి ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ కానీ మనం తినే ఆహారంలో అవకతవకలతో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తే కానీ అధికంగా లావుగా అయితే కానీ వీళ్ళలో ఇలా వచ్చేస్తుంది. లైక్ ఎగ్జాంపుల్ చెప్తాను, డయాబెటీస్, తల్లికి ఉంది డయాబెటీస్, మదర్ ఫాదర్కి ఉంది డయాబెటీస్, మాకు ఎట్లాగో వచ్చేస్తుంది కదా అని తెగ తినేస్తే 50 ఏళ్ళకి రావాల్సింది 20 ఏళ్ళకి వచ్చేస్తుంది. అలా కాక వస్తుంది కాబట్టి మేము రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటాము, డైట్లో కంట్రోల్ చేస్తాము అంటే ఇదే డయాబెటీస్ని మనం ఇంకో 10 ఏళ్ళు పోస్ట్పోన్ చేసుకోవచ్చు మనం. ఓకే, సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ స్ట్రెస్, ఎక్సర్సైజ్, డయట్. వెరీ ఎసెన్షియల్ రాన, వితౌట్ స్ట్రెస్ నోబడి కెన్ లివ్. ఎగ్జామ్ పాస్ అవ్వాలన్నా కూడా కొంచెం స్ట్రెస్ ఉండాలి, కానీ దాంట్లో 2 టైప్స్ ఆఫ్ స్ట్రెస్ ఉంటాయి, పాజిటివ్ స్ట్రెస్, నెగటివ్ స్ట్రెస్. పాజిటివ్ స్ట్రెస్ అంటే ఏదైతే స్ట్రెస్ మనల్ని మంచి చేయటానికి మనకు ప్రోత్సహిస్తుందో దాన్ని పాజిటివ్ స్ట్రెస్ అంటాం. ఓకే, అంటే ఇది అవ్వాలి, మా అబ్బాయితో ఇది చేయించాలంటే, నేను చదివించాలంటే ఇది చేయాలి కాబట్టి నేను చేస్తాను అని చేసుకున్నంత వరకు పర్లా. నెగటివ్ స్ట్రెస్ అంటే ఎప్పుడైతే మన సిస్టమ్ స్టార్ట్ గెట్టింగ్ ఎఫెక్టివ్, అంటే అది జరుగుతూ చూడంగా గడగడగడక హార్ట్ రేట్ పెరిగిపోవటం, చెమటలు పట్టేయటం, అమ్మో నేను చేయగలనో చేయను అనే ఫీలింగ్ రావటం, ఎప్పుడైతే ఇండైజెషన్ అవి, వామిటింగ్, నాసియా, లూజ్ మోషన్, ఇవన్నీ అంటే సిస్టమ్ ఈస్ గెటింగ్ ఎఫెక్టెడ్, దట్ ఈస్ నెగటివ్ స్ట్రెస్. వన్స్ యూ నో దట్ యువర్ గోయింగ్ త్రూ నెగటివ్ స్ట్రెస్, దట్ ఈస్ నాట్ ఫర్ యూ, స్టాప్, గెట్ బ్యాక్, టేక్ ఎ స్టెప్ బ్యాక్, డీ స్ట్రెస్ ఇట్ యువర్ సెల్ఫ్, అండ్ డీ స్ట్రెస్సింగ్ ఈజ్ యువర్ చాయిస్. కొంతమందికి మెడిటేషన్ చేస్తే అవుతుంది, కొంతమందికి మ్యూజిక్ వింటే డిస్ట్రెస్, కొంతమందికి డాన్స్ చేస్తే డిస్ట్రెస్, కొంతమందికి కూర్చుని గాసిప్ చేస్తే డిస్ట్రెస్, ఎవరికి ఎలా అయితే అది. ఓకే, ఇప్పుడు ప్రెగ్నెంట్ అవ్వని వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్తుంటారు కదా డాక్టర్, సో మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సొల్యూషన్? నేను ఇందాక చెప్పాను ఇది హార్మోన్ ఇది ఇదైన ట్యూమర్ అమ్మా అనేసి. సో ఎంతమందికి మనకి ఎన్ని ప్రెగ్నెన్సీస్ వచ్చి ఎన్ని పాలు ఇస్తామో అంత డిక్రీజ్ రేట్ ఆఫ్ క్యాన్సర్ ఉంటుంది.
సో ఎవరైతే బ్రెస్ట్ ఫీడ్ చేయరో వాళ్ళలో ఎక్కువ చూస్తాం మనం దీన్ని. సో ప్లస్ మెనోపాజ్ వచ్చిన వాళ్ళలో పోస్ట్ మెనోపాజ్లో ఎక్కువ చూస్తాం హార్మోన్స్ పడిపోయినప్పుడు. ప్లస్ ఎక్సోజినస్గా హార్మోన్స్ని ఎబరెంట్గా వాడిన వాళ్ళలో ఎక్కువ చూస్తాం మనం. చెప్పాను లావు ఉన్న వాళ్ళలో అగైన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, వాళ్ళలో చూస్తూ ఉంటాం. డాక్టర్ ఈజ్ ఇట్ ట్రూ అంటే క్యాన్సర్స్కి నిజంగానే వ్యాక్సిన్స్ ఉన్నాయి డాక్టర్? అంటే చూడండి, ఇందాక చెప్పాను కాజ్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఏ క్యాన్సర్ అయితే ఇన్ఫెక్షన్తో వస్తుందో వాటికి మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, అంతే కదా. మనకి సర్వైకల్ క్యాన్సర్కి అయితే వ్యాక్సిన్ ఉంది, కానీ బ్రెస్ట్ క్యాన్సర్కి ఇంకా వ్యాక్సిన్ లేదు. ఓకే, సో స్క్రీనింగ్ ఈజ్ ద ఓన్లీ వే టు ప్రివెంట్. సో సర్వైకల్ క్యాన్సర్ ఏదైతే ఉందో దాన్ని హెచ్పివి ఇన్ఫెక్షన్తో వస్తుంది. మనకి ఇన్ఫెక్షన్తో వస్తుందంటే దానికి అగేన్స్ట్, ఇప్పుడు కరోనాతో మనకి ఇన్ఫెక్షన్, దానికి వ్యాక్సిన్ కనబడతాం మనం. ఓకే, అలాగే హెచ్పివితో వస్తుందని డిటెక్ట్ అయింది కాబట్టి దానికి వ్యాక్సిన్ కనిపెట్టారు. అది ఒట్టి సర్వైకల్ క్యాన్సర్ కాకుండా వెజైనల్, వల్వల్, యానల్, హెడ్ అండ్ నెక్, పెనైల్ క్యాన్సర్స్ ఇవన్నింటిని తగ్గిస్తుంది. ఎవ్రీ గర్ల్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 10 to 12 ఇయర్స్, ఎవ్రీ బాయ్ షుడ్ టేక్ ద వ్యాక్సిన్. డాక్టర్, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అని తెలిసిన తర్వాత ట్రీట్మెంట్ అయ్యాక చాలా నార్మల్ లైఫ్ అందరిలాగా లీడ్ చేయొచ్చా? హాయిగా నార్మల్గా. ఇప్పుడు ఇంకా మనకి బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఇంత ముందు రోజులలాగా నాకు అయిపోయింది, ఉమెన్ అనే హుడ్ పోయింది, బ్రెస్ట్ తీసేస్తారు, నేను ఇంకా అమ్మాయిలా ఉండను, అట్లా లేదు. ఇప్పుడంతా ఆంకోప్లాస్టీ వచ్చేసింది, అంటే క్యాన్సర్ సర్జరీస్ కూడా మళ్ళీ బ్రెస్ట్ నార్మల్ టిష్యూ లాగా వచ్చేందుకు అన్ని మన ఫ్లాప్స్ తీసుకుని వచ్చేసి పెట్టడము. సో నార్మల్ బ్రెస్ట్ టిష్యూని రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో మనం రాకుండా ఉండటం చేసుకోవటం, ప్లస్ వచ్చినప్పుడు వెరీ ఎర్లీగా డిటెక్ట్ అయ్యేట చేసుకోవటం, డిటెక్ట్ అయినప్పుడు కూర్చుని ఏడుస్తూ ఉండకుండా అగ్రెసివ్గా మేనేజ్ చేయించుకోవటం, ప్లస్ ఆంకోప్లాస్టీతో నార్మల్ ఫిజికల్ రూపాన్ని తెచ్చుకోవటం, అండ్ ఆఫ్టర్ దట్ యూ కెన్ లీడ్ ఎ నార్మల్ లైఫ్. అసలు వరి అవ్వాల్సిన అవసరం లేదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఎఫెక్ట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు, బట్ రెగ్యులర్ ఫాలోఅప్. డాక్టర్, బాడీలో ఒక పార్ట్లో క్యాన్సర్ వస్తే మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది అని చెప్తారు కదా డాక్టర్, ఈ నెగ్లెక్ట్ చేస్తే కదమ్మా స్ప్రెడ్ అయ్యేది. అందుకే ఎర్లీగా గుర్తుపెట్టడం, ఎర్లీగా చేయటం. బ్రెస్ట్ నుంచి వెళ్ళేది యూజువల్గా బోన్స్కి వెళ్తుంటుంది, అందుకే పెట్ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. డాక్టర్, ఇప్పుడు జనరల్గా మనం బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఆడవాళ్ళలో ఉంటుంది అనుకుంటే, మీకు మగవాళ్ళలో కూడా వస్తుంది? డెఫినెట్గా వస్తుంది. ఫేమస్ పర్సనాలిటీస్ గాట్ బ్రెస్ట్ క్యాన్సర్. వేర్ ఎవర్ బ్రెస్ట్ ఈస్ దేర్ క్యాన్సర్ కెన్ కమ్, బ్రెస్ట్ ఈస్ దేర్ ఈవెన్ థింగ్, బట్ ద టిష్యూ, బ్రెస్ట్ టిష్యూ విల్ నాట్ బి టూ మచ్ ఫర్ దెమ్. డాక్టర్, ఫైనలీ విమెన్కి ఏం చెప్తారు? ఒక్కడే చెప్తా, ఫస్ట్ మా యూ లవ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ ద ప్రయారిటీ ఫర్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు బాగా చూసుకున్నప్పుడు నీ ఫ్యామిలీని నువ్వు బాగా చూసుకోవచ్చు. సో ఫస్ట్ మనల్ని మనం సేవ్ చేసుకుని అప్పుడు మనం ఫ్యామిలీని సేవ్ చేసుకోవచ్చు. సో లవ్ యువర్ సెల్ఫ్ అండ్ లివ్ లైఫ్.